ఇప్పుడు సమాజంలో కల్తీ ఆహారం మారిపోయింది రియల్ ఎస్టేట్ సంబంధించి అవినీతి అవినీతి పూర్తి స్థాయిలో తాండవిస్తుంది ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎట్లా ఎంత దారుణమైన రౌడీషీటర్ల పేరుతో రాజకీయ నాయకుల పేరుతో అధికారుల పేరుతో అవినీతి భయంకరంగా జరుగుతున్నది ఓ మావోయిస్ట్ అన్న అడవిలో ఉండి చేసేది ఏమీ లేదు బయటికి రా ఈ సభ్య సమాజంలో జరుగుతున్న దీని మీద మనం పోరాటం చేద్దాం అక్కడ ఉండి ఏదో జరుగుతుందంటే ఏది చేయలేకపోతాం ఇక ఆలయాలపై దాడులు సహించం ఆస్ట్రేలియా పిఎంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది ఎందుకంటే ఆ దేశ ప్రధాని తో ద్వైపాక్షిక చర్చలు అయితే జరిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత ఆస్ట్రేలియా దేశాల మధ్య సంబంధ సత్సంబంధాలు దెబ్బతీయడాన్ని సహించకూడదని కూడా చెప్పారు ఆలయాలపై ఆ దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు అంటూ కూడా చెప్పిన ప్రతిదీ కనబడుతుంది మొత్తానికైతే ఆస్ట్రేలియా పర్యటనలో మన దేశ ప్రధాని అయితే ఉన్న పరిస్థితి ఇక రాజాసింగ్ పై మరో కేసు రాజస్థాన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో చూడొచ్చు ఎందుకంటే రాజస్థాన్ కు సంబంధించి కుహాన డిపిఎస్ కు సంబంధించిన దానికి సంబంధించిన అంశానికి సంబంధించి చూడొచ్చు దానికి సంబంధించి ఒకసారి అయితే చూ చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏంటి అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారనే ఆరోపణల మీద ఆ చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది గోషామాహుల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రాజస్థాన్ పోలీసులు అయితే కోసా కేసు నమోదు చేస్తారు మహారాష్ట్ర మహారాణా ప్రతాప్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల రాజాసింగ్ ఆ రాష్ట్రానికి వెళ్లిన విషయం తెలిసిందే ఇక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కార్యక్రమాల్లో వ్యాఖ్యలు తమ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పోలీస్ కు సంబంధించి ఐపీసీసీ సెక్షన్ కు వన్ ఫిఫ్టీ త్రీ ఏ కింద కూడా నమోదు చేశారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి మరొకసారి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారనే ఆరోపణలకు సంబంధించి కూడా జరుగుతున్న అంశాలను కూడా చూస్తున్నాం ఇక దానితో పాటుగా ఇక సాయంత్రం ఏం జరిగిందో ఒకసారి చూడాలి మనం ఆ ముండెం లేని తల నర్సుది మృతురాలు అనురాధగా గుర్తింపు మలక్పేట కేసులో వీడిన మిస్టరీ సంచలనం సృష్టించిన హైదరాబాద్ మలక్పేటలో లభ్యమైన ముండెం లేని తల కేసులో కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది ఆ ఓ నర్సుదిగా పోలీసులు గుర్తించారు మోసీ పర్యవక ప్రాంతం తీగలగూడ వద్ద గత వారం ఓ నల్లటి కవర్ లో చుట్టి పారేసిన ముండెం లేని తల లభ్యమైన దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలు ఎర్రం అనురాధగా విచారణ గుర్తుంది ఆ హ ఏంది హంతకుడిని సైతం అదుపులోకి తీసుకొని నేరం అంగీకరించినట్లుగా సమాచారం మృతదేహాన్ని ముక్కల